ఇది మాకు చూడడానికి ఎంత బా అనిపిస్తుందో అసలు ఎంత ఎంగేజింగ్ గా అనిపిస్తుందో రాయడము దాని గురించి ఆలోచించడం వెనుక కూడా అంత కష్టం ఉందని అర్థమవుతుంది సార్ ఆ ప్రాసెస్ గురించి చెప్తారా అసలు పుష్ప యాటిట్యూడ్ని ఫిక్స్ చేశాక ఆ బ్రెయిన్ గురించి చెప్పండి అదే లేదండి ఎక్కువ రీసెర్చ్ చేసాం బిగినింగ్ ఇది వెబ్ సిరీస్ చేద్దామనే ఉద్దేశంతో వెరీ బిగినింగ్ చేసిన తర్వాత తనతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి క్యారెక్టరేషన్ ఉంది ఈ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంటుంది సో అట్లా వచ్చాను అనమాట సో ముందు క్యారెక్టరేషన్ తన సినిమా కథ అనుకున్న అదే ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాత రీసెర్చ్ ఆ బ్యాక్ డ్రాప్ చాలా హెల్ప్ అవుతుంది ఈ కథని ఎలివేట్ చేయడం కోసం తన పర్ఫార్మెన్స్ కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ అంటే ఉంటుందండి ఒక బేస్ దొరుకుతుంది సెటప్ దొరుకుతుంది అని సో అట్లా వెళ్ళాం సో చాలా అందులో నేను చాలా కమర్షియల్ చెప్పాను కానీ చాలా రీసెర్చ్ చేసిన విషయాలే ఈవెన్ మీరు చెప్పినవన్నీ తెలియకుండా అది ఇది అన్ని గేట్స్ అవ్వచ్చు లారీ పడిపోవడం అవ్వచ్చు అవన్నీ కూడా మేము చేసిన ఇంటర్వ్యూస్లో వచ్చిన విషయాలు అవన్నీ రియల్గా కూడా జరిగిన విషయాలు కొంచెం ఎగ్జాగరేట్ చేసేది సినిమా కాబట్టి ఎస్ ఎస్ బట్ పుష్ప అండ్ శ్రీవల్లి ట్రాక్ అసలు భలే క్యూట్ అంటే పుష్ప యాటిట్యూడ్ ఎక్కడ మిస్ అవ్వకుండానే శ్రీవల్లి వెంట పడటం అసలు ఈ ట్రాక్ అంతా భలే లవ్లీగా క్యూట్ గా అనిపించింది నాకు ఆయన చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయాను నిజంగా అసలు షాక్ అయిపోయింది నేనైతే ఎందుకంటే అది చెప్పకూడదు అది చెప్పలేను కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది మాడికి నాకు మధ్య అది ఇన్స్పైర్ చేసింది మొత్తం అది పొద్దున్నే నువ్వు కాఫీ కొట్టేసావు తింటుంది నువ్వు బాత్రూమ్ కొట్టి డోర్ కొట్టి నువ్వు కొట్టేసావు అంటే అవును కదా అనుకున్నప్పుడు చెప్తుండే ఐ వాస్ లైక్ సార్ ఇది ఎందుకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లో జరిగినట్టు ఉంది సార్ మీ లైఫ్ లో జరిగిందా అని దేవి గారికి ఏమైనా తెలుసా ఈ ఇన్సిడెంట్స్ నో ఆయన అన్ని చెప్పినట్టు ఏం చెప్పరండి అది స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా కొన్ని దాచి పెడుతుంటారు అలా ఇవి కూడా కొన్ని దాచి పెడుతుంటారు అంటే కొన్ని తెలిసి చెప్పలేం ఓకే ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది.